చెన్నై అన్నా డిఎంకే ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అన్నా డిఎంకే ఆఫీసు బయట పరిస్థితి రణరంగంలా మారింది. పన్నీరు సెల్వం ఫ్లెక్సీలను ఈపీఎస్ మద్దతుదారులు చించేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఓపీఎస్ వర్గీయులు ఈపీఎస్ వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పళనిస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓపీఎస్ ఈపీఎస్ వర్గీయులు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. ఇరువర్గాల ఘర్షణలో అన్నా డిఎంకే ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి చెప్పండి, చెన్నై అన్నా డిఎంకే ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? గత కొన్ని రోజులుగా అన్నా డిఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీరిపోయింది అనే టాక్స్ కూడా రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. ఓపీఎస్ వర్గం అలాగే ఈపీఎస్ వర్గంగా విడిపోయింది అంటూ కూడా చాలా మంది రాజకీయ నేతలు చెప్తున్నటువంటి వార్తలు. అయితే ఈ మధ్య కాలంలో ఆదివారం నాడు పన్నీర్ సెల్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పార్టీ రెండు వర్గాలుగా చీరిపోయింది అనే దానికి మరింత బలం చేకూరిందని చెప్పాలి. పన్నీర్ సెల్వం ఎప్పుడైతే దక్షిణ తమిళనాడులో టూర్ చేస్తాను అని టూర్ చేస్తున్నాడో అప్పటి నుంచి కూడా మరి ఈ రెండు టీమ్స్ అన్నా డిఎంకే వర్గం మొత్తంగా రెండు టీమ్స్ గా విడిపోయింది అని చెప్పొచ్చు. అయితే దీనికి బదులుగా ఈ రోజు పళనిస్వామి ఆఫీసర్స్ బేరర్స్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశాడు. అయితే పన్నీర్ సెల్వం లేకుండా పళనిస్వామి ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ఎలా ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నించడంతో ఒక్కసారిగా మరింత వీరి మధ్యలో చిచ్చు రేగిందని చెప్పాలి. క్యాడర్ అందరూ కూడా నా సైడ్ ఉన్నారు. పార్టీ వర్కర్స్ అందరూ కూడా ఎవరైతే పార్టీకి అతీతంగా పనిచేస్తారో వారిని తప్పకుండా శిక్షిస్తామంటూ పన్నీర్ సెల్వం చెప్పడంతో ఇక అలాగే పన్నీర్ సెల్వం లేకుండా మీటింగ్ ఏర్పాటు చేసినందుకు పళనిస్వామి వర్గం అయితే దీని మీద చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి బదులుగా ఈ రోజు పన్నీర్ సెల్వం ఫోటో ఉన్నటువంటి పోస్టర్ ని పళనిస్వామి వర్గం చేయడం జరిగింది. ఏదైతే కోఆర్డినేషన్ చేసుకొని జరగవలసిన మీటింగ్ పన్నీర్ సెల్వం లేకుండా అవడంతో అలాగే పళనిస్వామి మీటింగ్ కూడా పన్నీర్ సెల్వం కి తెలియకుండా దక్షిణ భారత టూర్ మొదలు పెట్టడంతో ఈ చిచ్చు మరింత ఎక్కువైందని చెప్పాలి. దీనికి తోడుగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ లో అలాగే లిస్టు లో శనివారం విడుదల చేసినటువంటి లిస్టు లో పన్నీర్ సెల్వం పేరు లేకపోవడంతో ఈ పార్టీలో చిచ్చు మరింత రేగిందని చెప్పాలి. సైడ్ లైన్ చేస్తున్నారు పన్నీర్ సెల్వాన్ని, మొత్తానికి సైడ్ లైన్ చేస్తున్నారు. పన్నీర్ సెల్వం కూడా తనకి నచ్చిన విధంగా దక్షిణ తమిళనాడు టూరిజం ఆయనకి నచ్చిన విధంగా ఈ పార్టీ వర్గంతో చర్చించకుండానే మొదలు పెట్టారు. అందుకు దీనికి బదులుగా పళనిస్వామి కూడా ఈ రోజు ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో కోఆర్డినేటర్ అలాగే వేరే కోఆర్డినేటర్ పేరు లేకుండా ఎలాగా మీటింగ్ ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నించడంతో ఈ రెండు పార్టీ అయితే రెండు వర్గాలుగా చీరిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ రోజు అన్నా డిఎంకే ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసి పన్నీర్ సెల్వం ఉన్నటువంటి ఫోటో ఉన్నటువంటి పోస్టర్ పళనిస్వామి వర్గీయులు చించివేసి అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది.